తిరుపతి బాక్రాపేట ఘాట్ రోడ్లో 243 కిలోల ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా చిన్నగొట్టికల్లు మండలం చామల రేంజ్ బాక్రాపేట సెక్షన్ అటవీ ప్రాంతంలో కూంపింగ్ నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఎర్రచందనం దుంగలు మోసుకెళ్తున్న కూలీలు తారసపడ్డారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు తిరువన్నామలై జిల్లాకు చెందిన రమేష్, దొరైస్వామి, కుమారస్వామి, పొన్నుస్వామి, ఆనందన్, మదిఆలగన్ను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 9 దొంగలను ఓ లారీని స్వాధీనం చేసుకున్నారు. చిన్నగొట్టికల్లు అనే ఏరియా ఉంది కదా, ఆ ఏరియా దగ్గర ఆ మండలంలోన అది ఎస్విఎంపి చామల రేంజ్ అని బాక్రాపేటలోని ఫారెస్ట్ డివిజన్. అక్కడ చూసేసరికి కొంతమంది వ్యక్తులు సడన్గా అంటే మన వాళ్ళు రెక్కి చేసుకొని ఉంటాం జనరల్గా ఆంబుష్, అప్పుడు కొద్దిమంది వ్యక్తులు మొద్దులు మోసుకుంటూ వస్తూ కనిపించారు. ఇమీడియట్గా మా వాళ్ళు వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళని చేజ్ చేసి పట్టుకోవడం జరిగింది. దాంట్లో కొద్దిగా 9 మంది మాత్రం మొద్దులు అక్కడ వదిలేసి పోవడం జరిగింది. ఈ 6 మంది కూలీల్ని విచారించగా వాళ్ళు రమేష్ అని, దొరస్వామి అని, కుమారస్వామి, పొన్నుస్వామి, తర్వాత ఆనందన్, ఆది అలగన్ అని వీళ్ళంతా తమిళనాడుకు చెందిన. ఈ తిరువన్నమలై అనేది ఇంకా మనకు తెలుసు జమునమత్తూరు ఈ ఏరియాకి సంబంధించిన కూలీలు. దాంట్లో ఇంకా ఫార్వర్డ్ లింక్స్, బ్యాక్వర్డ్ లింక్స్ అన్నీ కూడా తీస్తాము. వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు కూడా సీజ్ చేశాము. కార్ డీటెయిల్స్ అన్నీ కూడా తీస్తూ ఉన్నాము. ఇదంతా కూడా మన టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ సుందర్రావు సార్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ అంతా జరిగింది. మా ఆధ్వర్యంలో రైల్వే కోడూరులో కూడా దాదాపు ఈ 15 డేస్లోనే 3 కేసులు పట్టుకోవడం జరిగింది. అక్కడ రైల్వే కోడూరు ఫారెస్ట్లో కూడా ఒక కేసుని 24 లాక్స్, ఇంకొక 1 వీక్ బ్యాక్ ఇంకొక 9 లాక్స్, ఇంక మొన్న నిన్న లేక మొన్న ఒక 3 లాక్స్, 3 అక్యూజ్డ్ అండ్ 11 లాక్స్ వెంకటరవి ఇన్వెస్టిగేషన్ చేశారు ఆ కేసు. దాంట్లో 3 ముద్దాయిలను కూడా అరెస్ట్ చేశాము. ఇది దాదాపు ఫారెస్టర్లు విలువ చేస్తే దాదాపు 30 లాక్స్ వరకు వాళ్ళు అంచనా వేయడం జరిగింది.